అనకాపల్లి వెళ్తున్నాను. అక్కడ నాటర్ అక్కడ కరెక్ట్ మరిపాలెం దగ్గర ఎన్ఎస్టీఎల్ దాటిన తర్వాత కారు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అడిగారు ఒకడు కానిస్టేబుల్. నేను అన్నాను ఇది నా లోన్ కట్టడానికి తీసుకున్నానండి కట్టేస్తానండి. ఆ లోన్ అమౌంట్ నేను ఆల్రెడీ బజాజ్ రోజు నెల నెల కట్టుంటే నేను రాత్రి పలు కష్టపడి సంపాదించి డబ్బులు జాగ్రత్త తీసుకుని కడితే డబ్బులు లాగిస్తున్నారండి. నా సెల్ ఫోన్ తీసుకుని విసిరిసి నా కార్ లో రెండు విస్కీ బాటిల్ ఏమో పెట్టేశారండి. పెట్టేసి నువ్వేమో టీడీపీ కార్యకర్త ఒకట అన్నారు. నేను టీడీపీ కార్యకర్త నేను ఎందుకు నన్ను ఎందుకు దొబ్బుతున్నారండి. ఇంటికి 10 ఫోన్లు అండి రోజుకి 20-30 ఫోన్లు అండి. ఎవరి ఫోన్లు తెలుసండి. మరి 5 రూపాయలు మార్చి కోసం లంచా కొడక సస్పెండ్ అవుతారా ఊకినా కొడక అనుకుని ఫోన్లు అన్ని ఫోన్లు అదే అప్పుడు ఏం చేయాలి మనిషి. నేనేం చేశాను ఆఖరికి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పోలీసు వాళ్ళు ఆ రోజు నా డబ్బులన్నీ దొబ్బేశారండి. నా బట్టలు చింపేశారండి. ఇంకో చింపేసి నేనంట తాగేసండి బట్టలు తిరుగునంట లారీకి దోశ అనుకున్నారు సిఐ ఎవరు వచ్చారో పోతాను పోలీసు మా అబ్బాయి బండి తీసుకెళ్లి అక్కడ పోతాను పోలీసులు పెట్టేశారండి. వాళ్ళు పోలీసులు అయితే ఆరులో వస్తారు లేకపోతే రక్షలు వస్తారా ఎవరు అంట స్ఫోరాలు వచ్చారట మా అబ్బాయి బండి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్లి పోలీసు వాళ్ళు అడిగితే అంటున్నారు ఎవరు తీసుకొచ్చి వాళ్ళు తీసుకురామంటున్నారండి. నేనన్నాను సార్ ఎవరన్నా నాకు ఏం తెలుస్తారు బండి అక్కడ ఉంది కదా ఇచ్చాను సార్ అంటే వాళ్ళని ఎవరు తీసుకోమంటే నేను బండి అప్పుడు కూడా కొట్టారు సార్ బండి దెబ్బలు బండి ఏం దెబ్బలు సార్ కొడితే నేను అప్పుడేంటి అప్పుడేం చేశారు బాగా కొట్టారు సార్ నన్ను బాగా కొట్టారు అన్ని చేశారు సార్. ఏం నాకేముంటుంది సార్ వీళ్ళేం చేస్తారంటే ఇది టెర్రరిస్ట్ ఆ చేసి కేసులు పెడుతున్నారు సార్. కోటన్ పోలీస్ స్టేషన్ సిఐ ఎస్ఐ వీళ్ళంతా నా 10 లక్షలు పెడతారు సార్ క్యాష్ కొట్టారు సార్ బండంతా దోషిస్తున్నారు. కావాలంటే మీరు రికార్డు చూసుకోండి నా కార్ అంతా లాయిస్తున్నారు వీళ్ళు నేను పిక్చర్స్ జాయిన్ చేస్తాను సార్ కూర్చోన్నా కదా.